హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీ వ్లాగ్స్. డే 2 పండగ రోజున సో మా అమ్మాయి తలస్నానం చేసింది. తల అయితే ఆరబెట్టాలని చెప్పేసి, అది కూడా పెద్దనే ఆరబెట్టాలంట షవర్ డ్రైయర్తో. సో ఆరబెడుతున్నాను. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, పెద్దనాన్న చేత చేయించుకుంటున్నానని చెప్పేసి. ఈ పక్క నుంచి ఏమో అమ్మ జోష్ణతో ఇలాగ పిండిది వంటలు చేయడం కోసం, పిండి రెడీ చేయడం కోసం ఎలా కలపాలి ఏంటంది పక్క నుంచి గైడెన్స్ ఇవ్వడంతో వీళ్ళు ధైర్యంగా చేస్తున్నారు. ఎందుకంటే వాటి పక్కన నుండి వీళ్ళు చాలా ధైర్యంగా ఉంటుంది, ఎక్కడ ఏది కూడా తేడా రాకుండా జరుగుతుందనే నమ్మకంతో ఉంటారు. సో చాలా హ్యాపీగా అయితే చేస్తున్నారు. పక్క నుంచి ఆల్రెడీ అమ్మ దబ్బకాయ పులిహోర చాలా వరకు కలిపేశారు, ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంది. సో అలా బయటకు వచ్చేస్తే మా చిన్నోడు హస్మిత పక్కన పక్కన కూర్చుని, ఏదో ఇద్దరు పక్కన కూర్చున్నారంటే ఏదో గొడవ పెడతారనే అర్థం అన్నమాట. సో అలాగే ఇది మా హాల్ అన్నమాట. హాల్ అయితే ఇలా ఉంటుంది. అలా బయటకు వచ్చేస్తే గుమ్మ దగ్గర మా బ్రదరు, నేను మా తమ్ముడు అనమాట. సో ఈ గ్యాప్లో అమ్మ ఎప్పుడు కలిపేసిందో కలిపేసింది, మొత్తం అంతా కూడా పులిహోర రెడీ అయిపోయింది. అది కూడా స్పెషల్ దబ్బకాయ పులిహోర, చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ చూడమని చెప్పి నాకు కొంచెం ఇవ్వడం ఇచ్చిందనమాట. చూశాను, చాలా టేస్టీగా అయితే ఉంది, అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా, చాలా బాగుంది. సో ఇంకా తినాల్సిన తినేచ్చు అని చెప్తుంది పక్క నుంచి. పక్క నుంచి వచ్చినా కూడా ఈ పిండి అనేది ఉడకపెట్టడం కూడా తయారైపోయింది. సో ఎక్కడ కూడా ముద్ద కింద అవ్వకుండా ఉండాలంటే వేడి మీద ఉన్నప్పుడే ఇలాగ కలుపుకోవాలంట బాగా. సో మ్యాక్సిమం ఇదంతా అయిపోయింది, మొత్తం ఇదంతా ఉండాల కింద మనం తయారు చేసుకోవాలన్నమాట. సో ఇలా బయటకు వచ్చేస్తే పండగ కదా, బళ్ళన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి కదా. సో మా చిన్నోడితో వాళ్ళ నాన్న చేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు పిండి అయితే పళ్ళల్లో వేసుకొని ఇప్పుడు దీన్ని ముద్దకం తయారు చేసుకోవాలి. ఒక పెద్ద మన చపాతి ముద్ద ఎలాగైతే చేసుకుంటామో అట్లాగా దీన్ని తయారు చేసుకోవాలన్నమాట. వేడి మీద ఉన్నప్పుడే తయారు చేసుకోవాలంట. గట్టి పెడితే మటుకు, చల్లారితే మటుకు గట్టిగా అయిపోయి మనకి ముద్ద తయారవుద్ది అన్నమాట. సో నేను కూడా చేయడానికి ట్రై చేశాను. సో నాకు చేయి కాలిపోయింది, మనకు అలవాటు లేదు కదా. సో అలాగైనా సరే ఒక చేతితో మొబైల్తో వీడియో తీస్తూ ఇంకో చేతితో నేను ట్రై చేశాను, మ్యాక్సిమం అయితే చేసేసాను. నేను కూడా ఒక 3 ఉండలు అయితే తయారు చేశాను నేను అలా కాలుతున్నా సరే. ఇది కొబ్బరి అనమాట. మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే 2 రకాల ఉండలు అయితే మేము చేస్తాము. ఒకటి కొబ్బరి తాలికలు, ఒకటి నార్మల్ తాలికలు. కొబ్బరి తాలికల టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, తింటే వదిలిపెట్టరు. దానివల్ల తాలికలు కూడా కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది, అదే నార్మల్ తాలికలు అయితే గట్టిగా ఉంటాయి. దానికి దీనికి డిఫరెన్స్ ఇది అనమాట. కొబ్బరి వేసుకుని మీరు ఒకసారి ట్రై చేయండి, ఆ టేస్ట్ ఎలా ఉంటుందో. దాంట్లో మంచింగి మళ్ళీ కొబ్బరి పచ్చడిని మీరు నంచుకోండి, ఇంకెంత టేస్టీగా ఉంటుందో. ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు చేయకపోతే. సో నేను కూడా అలా వండలు కట్టేశాను. ఇదిగోండి ఫైనల్గా ఈ వండ అయితే ఇలా వచ్చింది. 2 చేతులు కత్తేనే కదా మన పని కూడా ఫాస్ట్ అవుతుంది. ఇదిగోండి మనం బాల్ కింద రెడీ అయ్యానని చెప్తున్నాను, కష్టపడి చేసాం. సో ఆల్రెడీ 3 ముద్దలు అయితే రెడీ అయిపోయినాయి, ఇంకొకటి అవుతుంది నేను చేస్తే. సో మ్యాక్సిమం అయితే అయిపోయింది, ఇంకా జోషణతో కూడా అయిపోయింది. ఇప్పుడు అయిపోయిందని చూపిస్తుంది, బాగా నొక్కి చేస్తుంది, అక్కడ ఎక్కడ కూడా వేస్ట్ కానివ్వకుండా. ఈ 2 లడ్డూలు మన పనికి వాళ్ళ పనికి అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా, చాలా ఫాస్ట్ చదవాలి లేడీస్ ఇలాంటి పనుల్లో. సో మనకి అలవాటు లేదు కదా, కొంచెం టైం పడుతుంది కానీ చేస్తాం మనం. సో ఆల్రెడీ రెడీ అయిపోయినాయి మొత్తం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి వీటిని మనం ఉండాల కింద తయారు చేసుకోవాలి. సో ఆ పని కూడా మనకి స్టార్ట్ అయిపోతుంది. ఈ పక్క నుంచి జోషం అయితే చేసుకొచ్చేస్తుంది. ఇదిగో ఇలా చేసుకోవాలన్నమాట, చిన్న చిన్న ముద్దల కింద తీసుకుని దాన్ని మళ్ళీ వరిపిండి ముంచుకొని ఎక్కడ చేతికి అతుక్కోకుండా చక్కగా అతుక్కోకుండా చేసుకోవాలి. ఎన్ని అవ్వాలంటే 45 మినిట్స్ టైం పడుతుంది ఓన్లీ ఉండాలి చేయడానికి ఒక్క మనిషి అయితే. సో వాళ్ళ అమ్మకి సపోర్ట్గా మా చిన్నోడు శశి వాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు అనమాట పక్క నుంచి. సో అలా పక్కకుండా చాలా హ్యాపీగా ఉంటాడు, చాలా ధైర్యంగా ఉంటాడు, ఇంకెవరు అక్కర్లా వాడికి, అందుకే చాలా హ్యాపీగా చేస్తాడు. అమ్మ అంటే చాలా ఇష్టం అనమాట నాన్నకన్నా. సో నాన్నకి సపోర్ట్ కన్నా అమ్మకి సపోర్ట్ బాగా ఎక్కువ. వీడు చేస్తాడు అసలు అమ్మ మీద ఏ వాళ్ళనేవాడు దెబ్బలాడికి వచ్చేస్తాడు అనమాట, అంత బాగా ఇష్టం వాళ్ళ అమ్మ అంటే. సో పక్క నుంచి అయితే 2 స్టవ్స్ మీద ఇది బెల్లం పాకం రెడీ అవుతుంది, ఇంకోటి ఆల్రెడీ రెడీ అయిపోయింది. నార్మల్ తాలికలు అనమాట దీంట్లో, ఇంకొకటి చెప్పాను కదా మీకు కొబ్బరి తాలికలు అని. దానికోసం ఇటుపక్క పొయ్యి మీద బెల్లం అనేది పాకం పెడుతున్నాము. ఇది కొబ్బరి, ఈ బెల్లం పాకంలో ఆ కొబ్బరి వేసి
ఇప్పుడు ఇంకా చేస్తున్నారు కదా, ఆ తాలికలు దీంట్లో వేస్తారన్నమాట. సో అలా రెండు ఐటమ్స్, కొబ్బరి తాలికలు ఒకటి, నార్మల్ తాలికలు ఒకటి. సో ఇప్పుడైనా టేస్ట్ చేయండి. ఇది మా పూజా గది. సో ఇది ఫ్రెండ్స్.